యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతోందా అందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియేటర్గా మారబోతున్నారా ఇదే చర్చ ఇప్పుడు సాగుతోంది జెలెన్స్కి చేసినటువంటి ప్రకటనతో ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వారికి ముగింపు అనివార్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇండియా కేంద్రంగా చర్చలు జరిపితే తాము సిద్ధమేనని జెలెన్స్కి ప్రకటన చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు చేసినటువంటి ఈ ప్రకటనతో ఇప్పుడు రష్యా ఎలా స్పందిస్తుంది ఇండియాను మధ్యవర్తిగా రష్యా అంగీకరిస్తుందా ఇండియా వేదికగా చర్చలు జరిగితే ఈ యుద్ధానికి ముగింపు దొరుకుతుందా ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా అనేక వ్యవహారాల్లో చర్చనీయాంశం అవుతున్న అంశం ముఖ్యంగా ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా యూరోపియన్ దేశాలన్నీ తీవ్రంగా అలసిపోయాయి అనేక రకాలుగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి తీవ్ర నష్టానికి ఓర్చి కూడా ఇప్పటికీ నాటో కూటమిలో భాగంగా యుద్ధానికి ఆయుధాలు అనేక పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాయి అయినప్పటికీ కూడా తమ దేశాలకు రావాల్సినటువంటి రష్యన్ చమురు గ్యాసు అధిక ధరకు ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థికంగా కుదేలైపోతున్నాయి ఒకనాడు ప్రపంచాన్ని ఏలిన యూకే జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ లాంటి దేశాలన్నీ ఇప్పుడు ఆర్థికంగా సతమతమైపోతున్నాయి అక్కడ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయా దేశాల్లో సమ్మెలు ఆందోళనలు నిరసనలు ఉవ్వెత్తున ఇసిపడుతున్నాయి ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అయితే ఈ ఉద్యమాల తాకిడి ఏ స్థాయిలోకి వెళ్ళిందో అంతా చూసాం ఇలాంటి నేపథ్యంలో ఇక యుక్రెయిన్ని పోషించడానికి యుక్రెయిన్ యుద్ధానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆయా దేశాల్లో ఓపిక కనిపించడం లేదు మరొకవైపు యుక్రెయిన్ కూడా తీవ్రంగా నష్టాలు పాలైంది యుక్రెయిన్ సహాయంతో రష్యాను ఒంటరి చేయాలని అమెరికా ఆశించింది అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఎవ్వరు రష్యా వైపు వెళ్లకుండా ఉంటే మొత్తం రష్యాను ఏకాకిగా మిగిల్చి ఈ యుద్ధంలో పై చేయి సాధించాలన్నది అమెరికా అసలు లక్ష్యం తద్వారా యుక్రెయిన్ భూభాగంలోకి నాటో దళాలు ప్రవేశించి రష్యాకు పక్కలో బలెంలా మారాలన్నది అమెరికా అసలు యత్నం కానీ తీరా చూస్తే ఇప్పుడు రష్యా ఒంటరిగా మారకపోగా తన బలాన్ని తన శక్తిని మరింత విస్తరించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇటీవల జరిగిన బ్రిక్స్ సమ్మిట్ అందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సహా చైనా అధ్యక్షుడు సహా అనేక దేశాల నుంచి అక్కడికి ప్రతినిధులు రష్యా సమావేశానికి హాజరయ్యారు రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్కి ఏకంగా యుఎన్ జనరల్ సెక్రటరీగా కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి స్పీచ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో రష్యా ఒంటరిగా మారకపోగా మరిన్ని దేశాలని తన వైపు మరల్చుకుని ఒక శక్తిగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న అభిప్రాయానికి అటు అమెరికా ఇటు యూరోపియన్ దేశాలు యుక్రెయిన్ కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇదే సమయంలో ఈ యుద్ధం కారణంగా రష్యా కూడా తీవ్రంగా నష్టపోయింది రష్యా మీద కూడా అడపాదడపా యుక్రెయిన్ దాడులకు పాల్పడింది అనేక మంది ప్రాణాలు పోయే తీవ్ర ఆస్తి నష్టం జరిగింది రష్యన్ సైనికులు అన్ని విధాలుగాను నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ యుద్ధం కారణంగానే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పౌరులను కూడా తీసుకొచ్చి యుద్ధంలోకి పంపించిన అనుభవం రష్యాలో ఉంది అద్దె సైనికులను కూడా యుద్ధానికి దింపిన చరిత్ర రష్యాలో కనిపించింది ఇటీవల ఉత్తర కొరియా వాసులు కూడా రష్యా తరపున యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలికే దిశలో రష్యా కూడా ఆలోచిస్తుందన్న అంచనా వినిపిస్తుంది దీంతో అటు రష్యా ఇటు యుక్రెయిన్ కూడా ఒకేసారి యుద్ధానికి విరమించాలన్న నిర్ణయానికి వస్తే దానికి ఇండియా మధ్యవర్తిగా వ్యవహరించే ఆస్కారం కనిపిస్తుంది జెలెన్స్కి చేసినటువంటి ప్రకటనతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంగీకరిస్తే ఇండియా కేంద్రంగానే చర్చలకు అవకాశం అనివార్యమన్న అంచనా ఉంది మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిజంగానే గెలిస్తే ట్రంప్ రష్యా పట్ల కాస్త సానుకూలంగా చైనా మీద అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి రష్యా లో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఆయన కూడా ముగింపు పలికే యోచనలో ఉండవచ్చు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను బట్టి యుక్రెయిన్ రష్యా యుద్ధానికి కూడా ముగింపు ముహూర్తం ఎంత త్వరగా ఉంటుంది లేకుంటే ఇంకెంతకాలం జాప్యం చేస్తారో అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇండియా పాత్ర అత్యంత కీలకంగా మారుతోంది రెండు నెలల క్రితమే రష్యా వెళ్ళి పుతిన్తో ఆ వెంటనే పది రోజుల్లో జలెన్స్కితో కూడా సమావేశమై వచ్చిన మోదీ ఇప్పుడు ఇటీవల బ్రిక్స్ సమ్మిట్లో కూడా పృథునితో ప్రత్యేకంగా యుద్ధం కాదు శాంతి చర్చలు ముఖ్యమన్న అంశాన్ని ప్రస్తావించున్నారు దీంతో ఇండియా కేంద్రంగా రష్యా యుక్రెయిన్ మధ్య చర్చలు జరిగి ఇండియా అందులో మీడియాటర్ పాత్ర వహించే పరిస్థితి వస్తే అంతర్జాతీయంగా ఇండియన్ పాత్ర ప్రతిష్ట మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే అలాంటి అవకాశం అమెరికా యూరోపియన్ దేశాలు ఇండియాకి ఇస్తాయా అలాంటి ఛాన్సు ఖచ్చితంగా మోదీ చేతుల్లోకి వస్తుందా ఇవన్నీ అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి అయితే ప్రస్తుతానికైతే జెలెన్స్కి ఇండియా కేంద్రంగా చర్చలకు అంగీకరిస్తూ ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో పుతిన్ ఎలా స్పందిస్తారు ఆ తర్వాత మోదీ ఇమేజ్ ఏ రకంగా ఇంటర్నేషనల్గా పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నది కీలకమైన అంశం అవుతుంది ఇది ఇంటర్నేషనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇలాంటి అంశాల మీద అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఎప్పటికప్పుడు మీకు వివరించేందుకు విశ్లేషించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమాన్ని లైక్ కూడా చేయాలని కోరుతున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్